బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగుల బ్రతుకులతో జగన్ సర్కార్ చలగాట మారుతోంది. దీనిపై సిపిఎస్ ఉద్యోగుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో సిపిఎస్ ఉద్యోగులపై నమోదైన కేసులను వాపసు తీసుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలపకపోవడంతో ఆ కేసుల్లో 6 ఉద్యోగులను అరెస్టు చేయాలంటూ తాజాగా విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని, నాటి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 3.5 గడుస్తున్నా సిపిఎస్ ను రద్దు చేయలేదు. సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ 2018 అక్టోబర్ 2న విజయవాడలోని ధర్నా చౌక్ లో సిపిఎస్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేశారు. దీంతో 26 మంది ఉద్యోగులపై విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2019లో కేసు కోర్టులో ఫైల్ అయింది. విచారణ సందర్భంగా 19 మందిపై కేసును 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. ఇక మిగిలిన 7 ఉద్యోగుల్లో ఒకరు మరణించడంతో 6 కోర్టు వాయిదాలకు హాజరవుతూ వస్తున్నారు. గురువారం విజయవాడలోని 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగిన వాయిదాకు హాజరు కాకపోవడంతో ఆ 6పై అరెస్టు వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈ కోర్టు సైట్లో ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు ఆవేదనకు గురయ్యారు. అరెస్టు వారెంట్ జారీ అయిన వారిలో 5 ఉపాధ్యాయులు, 1 రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారు. కేసులు ఉపసంహరించినట్టు జీవో ఇవ్వడంతో కేసులు ఎత్తివేశారని అనుకున్నామని, ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీ అయిందని వారు వాపోతున్నారు. జీవోను కోర్టుకు సమర్పించకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జీవో కాపీలు అందలేదంటున్నారని, తగిన ఫార్మాట్లో కోర్టుకు పంపాలని తాము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్య చెప్పండి, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడంపై వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైనా అధికారులు స్పందించారు, అప్డేట్స్ ఏంటి సత్య? ప్రియాంక, సిపిఎస్ ఉద్యోగులపై ఇంకా ప్రభుత్వ వేధింపులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా రద్దు చేస్తారన్న ముఖ్యమంత్రి ఈనాటికి రద్దు చేయకపోవడం, సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం అప్పుడు చేసిన ఆందోళనకు సంబంధించి పెట్టిన కేసులు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి 2018 అక్టోబర్ 2న ధర్నా చౌక్ విజయవాడలో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చేశారు. దీనిపై 26 మంది పైన కేసులు నమోదు చేయగా 19 మంది పైన కేసులను కొట్టేశారు. ఇక 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు దీనికి సంబంధించి వాయిదాలకు మిగిలిన 7 ఉద్యోగులు హాజరవుతూ వచ్చారు. అయితే ఇందులో ఒక ఉద్యోగి చనిపోవడంతో ఇక 6 పైన మాత్రమే కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఈ 6కి సంబంధించి కేసులు ఎత్తివేస్తున్నట్టు 2020లోనే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. జీవో నెంబర్ 731 ఇచ్చినప్పటికీ కూడా నేటికి ఆ జీవోను కోర్టుకు సమర్పించకపోవడంతో నిన్న జరిగినటువంటి విచారణలో భాగంగా వీడిపైన 6 అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసింది. దీంతో సిపిఎస్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తమను ఏం చేయాలనుకుంటుంది, ఒకవైపేమో కేసులు ఎత్తేసినట్టు జీవో ఇచ్చారు, ఇచ్చిన జీవోను మాత్రం కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు, దీని వెనకున్న ఆంతర్యం ఏంటని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ 6లో కూడా 5 ఉపాధ్యాయులు ఉండడం, ఒకరు 5 ఉపాధ్యాయులు ఉండడం, ఒకరు మాత్రం ఆర్ఐ ఉండడం జరుగుతుంది. వీరందరూ కూడా 4 వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, ఒకరు కృష్ణా జిల్లాకు, ఇంకొకరు గుంటూరు జిల్లాకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరందరి పైన 6 పైన కూడా అరెస్ట్ వారెంట్ జారీ పైన ప్రభుత్వం తక్షణం ఇప్పటికైనా సరే ఇప్పటికే కేసులు ఎత్తివేసి ఇచ్చిన జీవో 731 ప్రాపర్ ఫార్మేట్ లో కోర్టుకు సమర్పించాలి. లేని పక్షంలో వచ్చే వారంలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని జేపీసిపిఎస్ యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మరియాదాస్ కొద్దిసేపు క్రితం తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా సరే తమపై కేసులు ఎత్తివేస్తున్నట్టు కోర్టుకు సమాచారం ఇవ్వకపోతే తాము ఎట్టి పరిస్థితుల్లో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.